థ్యాంక్ యూ సార్. ఈ బిల్లు పైన మాట్లాడే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు ఈ బిల్లు ప్రవేశపెట్టిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. 2015లో తిరుపతిలో మా యూనియన్ మీటింగ్లో ఆర్టీసీ పైన ఆర్టీసీకి ఉన్న నష్టాలు అయితేనేమి, సో దీన్ని గట్టెక్కించాలి, అలాగే కార్మికులకు భరోసా కల్పించాలి, అలాగే ప్రజలకు మంచి రవాణా వ్యవస్థ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు 2015లోనే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పేసేసి అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంకి డిమాండ్ చేద్దాం, ఒకవేళ చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చేద్దాము అని చెప్పేసేసి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. సో మాట పైన నిలబడే వ్యక్తి కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి రాగానే, అంటే ప్రమాణ స్వీకారం జరగగానే దీనిపైన స్టెప్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సో ప్రజలకు హితమైన బిల్ ఇది, అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో అదే కాకుండా ఆర్టీసీకి ఎన్నో రకాలైన నష్టాలంటే అటు ఇటు కాదు అధ్యక్ష, ఏదో లోన్స్ వల్ల మాత్రమే నష్టాలని కాదు, మిగతా ఎలా నష్టాలంటే కార్మికులకు సంబంధించి వాళ్ళు పిఎఫ్ డిపాజిట్ చేసిన డబ్బును కూడా ఉపయోగించే స్థాయికి ఆర్టీసీ దిగజారిపోయింది అధ్యక్ష. సో అదే కాదు, ఇంకా కూడా వాళ్ళ సొసైటీలో కోఆపరేటివ్ సొసైటీలో పెట్టిన డబ్బులు, తర్వాత ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన అరియర్స్కు సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా వాడుకొని ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా కలిపితే క్యుములేటివ్ నష్టాలతోటి 6,934 కోట్ల రూపాయలకు నష్టాలకు చేరుకునే విధంగా చేయడం జరిగింది కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగ భద్రత అనేది, అంటే ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, ఈ ఆర్టీసీ ఉంటుందా ఉండదా, ఎందుకంటే అన్ని బ్యాంకులకు కూడా ఇది కూడా ఎన్పిఏ అయిపోయే పరిస్థితి. సో బ్యాంకుల్లో ఎన్పిఏ అయిపోతే బ్యాంకులన్నీ కూడా యాక్షన్ వేసే పరిస్థితి కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉంటుందా ఉండదా, ఉంటే మరి మన ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని ఎవరికైనా కూడా అనుమానం వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దేశ సీఎం గారు ఒక భరోసా కల్పించాలి కార్మికులకు అన్న ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. సో ఇది నభూతో నభవిష్యత్ అధ్యక్ష. ఇది ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఏ దేశంలోనూ ఈ రకంగా చేసి ఉండరు. సో అదే కాకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అధ్యక్ష. సో ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ దిశగా నడుస్తున్న టైంలో సో ఈ డెసిషన్ తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర అధ్యక్ష. ఇది ఒక డ్రీమ్ అన్నమాట, కార్మికుల దృష్టిలో అయితేనేమి, ప్రజల దృష్టిలో అయితేనేమి, అందరి దృష్టిలో కూడా ఒక డ్రీమ్, ఒక కళ. ఇది గట్స్ ఉన్న నాయకులు మాత్రమే చేసే పరిస్థితి అధ్యక్ష. సో నిజంగా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని
తప్పకుండా శ్లాఘించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. సో అదే కాకోకుండా ఈ ఇదే కాకోకుండా శ్రీ చంద్రబాబు నాయుడు గారనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు అంతకుముందు 15 ఏళ్ల కాలంలో కానీ తర్వాత ఇప్పుడున్న 5 ఏళ్ల కాలంలో కానీ ఆర్టీసీకి మేలు చేసిన పరిస్థితే లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా ఆర్టీసీకి మేలు చేసిన పరిస్థితే లేదు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ప్లే చేసిన విధంగా మనం చూసిన విధంగా కూడా మనకు తెలుస్తుంది అధ్యక్ష, చాలా దారుణం. ఆర్టీసీని నిజంగా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇది ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ఆయనకు చాలా ముద్దు అధ్యక్ష. ప్రైవేటైజేషన్ చేయడం, డిజిన్వెస్ట్మెంట్ చేయడం, సో ఇవన్నీ కూడా చంద్రబాబుకు చాలా ఇష్టమైనటి అధ్యక్ష. ఆయన 1994లోనే ప్రైవేటైజేషన్ అనేది ఎంత బాగా చేయవచ్చు అని చెప్పేసి ఆయన 1994 నుంచి ఆయన ప్రచురించింది, ఇది గవర్నమెంట్ ప్రచురించింది అధ్యక్ష. ప్రైవేటైజేషన్ అనేది ఎక్కడ ఏ దేశంలో ఎలాగా ప్రైవేటైజేషన్ చేసినారు, ఎక్కడ చేసినారు, ఎలా అభివృద్ధి చెందింది. సో ఇది ఈ పబ్లిక్ సెక్టార్ అయితేనేమి, తర్వాత గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎలా నష్టాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఎలా చేయవచ్చు అని చెప్పేసి దీనిపైన ఒక బుక్ కూడా ప్రింట్ చేయడం జరిగింది అధ్యక్ష. 1994లోనే ఆయన దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే దాదాపు 18 యూనిట్లను ఆయన ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. 18 యూనిట్లను ఈ రాష్ట్రంలో ఉన్న ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా గవర్నమెంట్కు సంబంధించినవి అన్నీ కూడా అన్నమాట. సో దీనికి సంబంధించి అన్ని రకాలుగా శ్రీ హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ మిల్లు, ఈ అంటే ఫస్ట్ ఫేజ్లో టార్గెట్ 19 పెట్టడం జరిగింది, దాంట్లో 18 అచీవ్మెంట్ కూడా అయినట్టుగా దీంట్లో రాసి ఉంది అధ్యక్ష. శ్రీ హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్, ఏఎస్ఎం కోఆపరేటివ్ షుగర్ మిల్స్, ఆదిలాబాద్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, రాజమండ్రి కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, నిజాం షుగర్ లిమిటెడ్, చాగల్లు డిస్టిలరీ, శక్కర్నగర్ షుగర్ మిల్, అట్లాగే శక్కర్నగర్ డిస్టిలరీ, అట్లాగే మోంబుజ్పల్లి షుగర్ మిల్, మెట్పల్లి షుగర్ మిల్, మధురానగర్ షుగర్ మిల్, మాంబోజిపల్లి డిస్టిలరీ, నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్, నాగార్జున కోఆపరేటివ్ షుగర్ మిల్, పర్చూర్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్. సో ఈ రకంగా 18 యూనిట్లు ఫస్ట్ ఫేజ్లోనే ఆయన చేయడం జరిగింది. ఆ టార్గెట్లో 19వది మిస్ కావడం జరిగింది తప్ప మిగతాటన్నీ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. సో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. ఫస్ట్లో చెప్పిన 18 కూడా అంటే ప్రైవేట్ వాళ్ళకు అమ్మడం జరిగింది అన్నమాట. సో అది నామినల్ రేట్లకు వాళ్ళ బినామీలకు అమ్ముకోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు అధ్యక్ష. సో అదే కాకుండా ఈ ఎంటర్ప్రైజింగ్ అవన్నీ కూడా ఎంటర్ప్రైజెస్ క్లోజ్ అయిన ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చిరాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చిలకలూరుపేట కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష. సో ఇదే కాకోకుండా మనకు సంబంధించి ఇంకా ఎంటర్ప్రైజెస్ రీస్ట్రక్చర్ జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అది ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా రీస్ట్రక్చర్ జరిగింది, అలాగే ఏపీ స్టేట్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కూడా మూసివేయడం జరిగింది, అట్లాగే ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఫేజ్ 1లో జరిగినట్టు అధ్యక్ష. అలాగే ఫేజ్ 2లో కూడా దాదాపు 68 టార్గెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే దాంట్లో 2003లో కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అధ్యక్ష. సో ఈ రకంగా ప్రైవేటైజేషన్ అనేది ఆయనకు ముద్దు అధ్యక్ష. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేయడంలోనూ డిజిన్వెస్ట్మెంట్ చేయడంలోనూ దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తారు తప్ప ఏది కూడా నిర్మించేది, అభివృద్ధి చేసేది ఇవన్నీ కూడా
చంద్రబాబు నాయుడు గారు చేసే మనస్తత్వమే కాదు దశ. ఎవరైనా కూడా మన రైతైనా కూడా అతను రైతైనా ఆయన పంటలు పండించుకునేదానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దశ. అలాగే దొంగలు ఏం చేస్తారు దశ, దోచుకుపోవడానికి కోసుకోపోవడానికి దానికి ఉంటా తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు దశ. ఈ రకంగా ఆయన పరిపాలన అంతా కూడా ఆ రకంగా సాగిన పరిస్థితి అనమాట. సో ఇదే కాకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో అదే పనిగా ఈ ఆర్టీసీ ఆస్తులంతా కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది దశ. తన బినామీలకైతేనేమి, తన మిగతా వాళ్ళకు సంబంధించిన అనుయాయులకైతేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టిన పరిస్థితి దశ. సో ఈ తర్వాత మన డిపోలల్లంతా కూడా మనం చూసింటాం దశ. కమర్షియలైజ్ చేయాలన్న ఉద్దేశంతో విజయవాడలో అయితేనేమి, వైజాగ్లో అయితేనేమి, తర్వాత రాజమండ్రిలో అయితేనేమి, ఏలూరులో అయితేనేమి, మిగతా కాకినాడలో అయితేనేమి, అట్లాగే మిగతా అన్ని చోట్ల కూడా ఈ రకంగా ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ అనుయాయులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం దేశం. సో ఇదే కాకుండా అక్రమంగా రవాణా వ్యవస్థను కూడా ప్రోత్సహించిన పరిస్థితి దేశ ప్రైవేట్ వాళ్ళను. దానికి సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వీళ్ళకి దాదాపు 400-500 బస్సులు ఉంటాయి దశ. అలాగే కేసినేని నాని అని చెప్పేసేసి ఆయనకు కూడా ఒక 400-500 బస్సులు ఉన్నాయి దశ. అలాగే కాళేశ్వరి బస్ అంట, మిగతా మోడ్రన్ అనే బస్సులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బినామీ కంపెనీల దశ. ఎక్కడ చూసినా కూడా వందల అంటే సమాంతర వ్యవస్థను నిర్మించే కార్యక్రమం అనమాట. సో ఈ అక్రమ వ్యవస్థ అంతా కూడా, రవాణా వ్యవస్థ అంతా కూడా అది ప్రోత్సహించగలిగితే ఈ ఆర్టీసీని రిలయన్స్ కమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంతకుముందే 2004లో, ఎందుకంటే అది అదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు 2004లో రావడం జరిగింది తప్ప, ఆయన ఒకవేళ రాకపోయినంటే తప్పకుండా ఆర్టీసీ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కాకుండా రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా మార్చే అవకాశం ఉండింది దశ. ఏదో అదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఈరోజు ఆర్టీసీ బాగుపడిన పరిస్థితి అధ్యక్ష. సో ఆర్టీసీ తర్వాత ఉన్న పరిస్థితి అంతా కూడా మనందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు రావడం, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీని ఎలా కాపాడినాడు అనేది కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. అందరికీ సంబంధించి ఆ రోజు ఉన్న అరియర్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఎంత ఇవ్వాలనో అంతా కూడా దాదాపు 1200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అరియర్స్ అయితేనేమి మిగతాటన్నీ కూడా రీఎంబర్స్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా దాదాపు 12,000 మందికి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన ఘనత కూడా శ్రీ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. సో అదే కాకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బస్ పాసుల పైన అందు రీఎంబర్స్మెంట్ అంతా కూడా ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసేసి ఆనవాయితీని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టడం జరిగినందువల్లనే ఈ రోజు వరకు కూడా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందనమాట ఆ రకంగా. సో ఆ రకంగా ఈ డబ్బులన్నీ కూడా ఇచ్చినందువల్లనే ఆర్టీసీ బ్రతికి పట్టకట్టగలిగిందని చెప్పేసేసి మీకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. సో వారి తనుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 అడుగులు ముందుకేసి ఈ ఆర్టీసీని వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రైవేట్లో అందరికీ కూడా ప్రైవేటు ఓనర్లకు లాభం వస్తుంది కానీ ఆర్టీసీకి లాభం రాదు అధ్యక్ష. మరి ఎందుకు రాదో, మళ్ళీ ఆ మేనేజ్మెంట్లో లోపమో లేకపోతే గవర్నమెంటు ఆ మాత్రం సపోర్ట్ చేయకపోవడం వల్లనో ఇంకొకటి వల్లనో మొత్తం పైన నష్టం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. సో తప్పకుండా దీన్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఈ 2 నెలల్లోనే ఇంతకుముందు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఆయన కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష, ఈ 2 నెలల్లోనే 250 కోట్ల రూపాయల నష్టాలు తగ్గించడం జరిగిందని చెప్పేసేసి ఆయన చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమే నిర్మించే బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఉండగలిగితే డెఫినెట్గా ఆ వ్యవస్థను బాగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తాను అధ్యక్ష. సో మంచి రోజులు రావడం జరిగింది అధ్యక్ష. సో తప్పకుండా ఈ మంచి రోజులు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కావాల్సిన స్టెప్స్ అన్నీ తీసుకుని జనవరి 1వ తారీఖు కల్లా
ఆర్టీసీని ప్రైవేట్ పరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అది నెరవేర్చుకునే దిశగా ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అంతా కూడా ఉన్న పరిస్థితి దశ. సో తప్పకుండా మన ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయి. సో కార్మికులకు అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో అదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన చిన్న ఈ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత డెఫినెట్గా ఆర్టీసీలో ఇంకొన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదంతా కూడా గతంలో ఆర్టీసీలో బస్సులో 8 మంది ఈ ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు అధ్యక్ష. ఒక బస్సుకు అది నామ్స్ అధ్యక్ష. గతంలో ఫస్ట్లో 8 మందిని రిక్రూట్ చేసేవాళ్ళు. సో దాది ఇప్పటికి వచ్చేపాటికి 5 మందికి తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. సో తప్పకుండా అదే కాకోకుండా మనకి ఇచ్చిన బిల్లులోనే దాదాపు 9-10 వేల మంది ఉద్యోగస్తులు అంటే రిక్రూట్ అయిన పోస్టులు అంటే శాంక్షన్ పోస్టుల కంటే కూడా ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. దాదాపు 9 వేల మందికి ఖాళీగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. చాలా అన్ని క్యాడర్లలోనూ ఇదంతా కూడా జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. సో ఇదే కాకుండా కండక్టర్ల వ్యవస్థనే ఆర్టీసీ అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది అధ్యక్ష? ఆర్టీసీలో ఒక డ్రైవరు, ఒక కండక్టరు, ఒక క్లీనరు ఇవి ఉంటారు అధ్యక్ష. జనరల్గా మామూలుగా ఎవరైనా కూడా ప్రజలందరూ అదే భావిస్తారు అధ్యక్ష. అటువంటి దాన్ని కండక్టర్ వ్యవస్థనే దాన్ని తీసేసిన ఘనత ఇప్పుడు ఆర్టీసీకి ఉంది అధ్యక్ష. సో అందుకోసమే తప్పకుండా కండక్టర్లను నియమించాలి. ఎందుకంటే ఆర్టీసీలో కండక్టర్లు లేనందువల్ల ఆర్టీసీ డ్రైవర్కు ఎక్కువ భారం అయిపోయి దానిపైన స్టీరింగ్ పైనే చనిపోయిన పరిస్థితులు దండిగా చాలా కేసుల్లో ఉన్నాయి అధ్యక్ష. సో ఇదే కాకుండా మెడికల్లీ అన్ఫిట్ అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. సో ఇటువంటివన్నీ కూడా నివారించాలి అంటే తప్పకుండా కండక్టర్ల పోస్టులు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా కండక్టర్లు లేకోకుండా ఉన్నప్పుడు డ్రైవర్ మాత్రమే టికెట్లు కొట్టే పరిస్థితి టీమ్స్ అంటారు అధ్యక్ష. సో ఆ డ్రైవర్లు టికెట్లు కొట్టేటప్పుడు అతను డ్రైవింగ్ కూడా అతనే చేయాలి కాబట్టి సైమల్టేనియస్గా 2 డ్యూటీలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటో అరో టికెట్ మిస్ అయిపోతే దానికి ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. సో అదే కాకోకుండా ఒకవేళ ఎక్కడైనా మెర్సీతో ఉద్యోగం వచ్చినా కూడా 6-7 నెలలు ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 3-4 స్టెప్పుల్లో అంటే ఫస్ట్ డిఎం గారికి అప్పీల్ చేస్తారు, డిఎం గారు కూడా రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత డివిఎం గారికి అప్పీల్ చేస్తారు, డివిఎం అయిపోయిన తర్వాత ఈడీకి అప్పీల్ చేసే కార్యక్రమం, ఆర్ఎంకి అప్పీల్ చేసే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దాదాపు 6-7 నెలలు ఆ రకంగా ఇంటికాడ ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. సో ఇదే కాకుండా ఈ ఇప్పుడు ఎన్జిఓలకు అందరికీ కూడా ఎవరైతే ఈ ఎన్జిఓలకు ఇప్పుడైతే ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ సదుపాయాన్ని అంతా కూడా కల్పించాలి అని చెప్పేసి నేను సభాముఖంగా సీఎం గారికి తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి 2000 గవర్నమెంట్లో ఎలా ఉందంటే 2004లో రిక్రూట్ అయిన 2004కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమే వర్తించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. 2004 తర్వాత అంతా కూడా సిపిఎస్ పెన్షన్ ఇప్పుడు వర్తింపజేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ ఓల్డ్ పెన్షన్ స్కీము వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. సో ఇదే కాకుండా మహిళా ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సో దానికి ఆ సమస్యలను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని అవి కూడా చేయగలిగితే సంతోషపడతారు అధ్యక్ష. అదే కాకుండా పారిశుద్ధ కార్మికులు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నారు అధ్యక్ష, కాంట్రాక్ట్ బేసిస్లో. సో వాళ్ళకందరికీ కూడా మిగతా మున్సిపాలిటీల్లో అయితేనేమి, హాస్పిటల్లో అయితేనేమి, పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా అక్కడంతా కూడా 18,000 రూపాయలు నెలకు జీతాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. సో ఆ రకంగా వీళ్ళకు కూడా ఆదుకోమని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. సో అదే కాకోకుండా ఈ ఛార్జీలు పెంచే కార్యక్రమం కూడా, ఛార్జీలు పెంచే కార్యక్రమాన్ని ఒకసారి ఎప్పుడో 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి ఆ ఛార్జీలు పెంచే కార్యక్రమం జరగకోకుండా, ఎందుకంటే ఒకసారి పెంచితే ఎక్కువ ఒకటేసారి భరించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష.
సో దీనివల్ల కొంచెం బాధాకరమైన విషయమే. అందుకోసమే దానికి రెగ్యులేటరీ కమిషన్ లాగా ఒకటి ఫేర్స్కి సంబంధించి, ఛార్జెస్కి సంబంధించి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంటే ఈ డీజిల్ రేట్లను బట్టి అది ఒక పైసా రెండు పైసా అటు ఇటు పెంచే కార్యక్రమం చేసే కార్యక్రమం చేయవలసిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను నా దేశం. ఇదే కాకుండా అక్రమ రవాణా అయితే ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మరి అయితే అది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ల పేరుతోనూ, కాంట్రాక్ట్ క్యారేజెస్ పేరుతోనూ అనేక రకాలుగా వాళ్ళ ఏదో ఒక పేరుతో పెట్టుకుని వాళ్ళు తిప్పే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికీ కూడా అధ్యక్ష. సో తప్పకుండా ఈ అక్రమ రవాణా అనేది ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, ఒక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. సో తప్పకుండా ఇవన్నీ కూడా చేసి ఖచ్చితంగా ఖర్చులు తగ్గించి, దుబారా తగ్గించే కార్యక్రమం చేసి అక్రమ రవాణా అరికట్టగలిగితే డెఫినెట్గా ఆ రవాణా వ్యవస్థ బాగుండే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా, ఎందుకంటే ఇంతవరకు అమ్మో అన్న ఆర్టీసీని ప్రజలందరూ ఇప్పటి వరకు కూడా అమ్మో అనే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటిది అబ్బా అని చెప్పేసి అనే లెవెల్కు తీసుకురావాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా సో ఇవన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక ఆర్టీసీ విలీనం అనేది ఒక చరిత్ర, ఈ ఒక చరిత్ర అధ్యక్ష, ఒక డ్రీమ్ అది కార్మికుల దృష్టిలో. ఎందుకంటే నేను 30 ఏళ్లుగా ఒక కార్మిక నాయకునిగా ఉంటున్నా కాబట్టి అదొక డ్రీమ్ అధ్యక్ష. సో తప్పకుండా అంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని, ప్రజాహిత కార్యక్రమాన్ని, ఒక కార్మిక సంక్షేమమైన కార్యక్రమాన్ని ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చి ఒక దాన్ని జనవరికి 1వ తారీఖు కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పినందుకు వారికి అందరికీ కూడా పెద్ద ఎత్తున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్మికులందరికీ కూడా ఒక పండుగ లాగా ఉంది అధ్యక్ష. ఏ రోజైతే విలీనం అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో ఆ రోజే పండగ రూపంలో ఉండే కార్యక్రమం జరుగుతోంది. సో అదే కాకోకుండా ఈ ఆరు నెలల్లో ఈ ఆర్టీసీ విలీనమే కాకోకుండా అనేక రకాలైన ఒక వినూత్నమైన కార్యక్రమాలు, విప్లవాత్మకమైన బిల్లులు ప్రవేశపెట్టిన పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. సో తప్పకుండా ఈ బిల్లును కార్యరూపంలోకి తీసుకొచ్చినందుకు అందరికీ కూడా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికైతేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారికైతేనేమి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, నమస్కారం.